ఇచ్చేదే వాళ్ళు అల్లాహ్ సుబ్హానహు తాలా తర్వాత మరో ప్రవక్త రాడు
అలాగే అంతిమ దైవ గ్రంథమైన ఆ తర్వాత మరో గ్రంథం రాదు రావాల్సిన అవసరం లేదు. సందేశం ఏమిటి అంటే ఇంత అంత ముందు రోజు ఏ విషయాన్ని మనం తెలుసుకున్నామో అవన్నీ దాదాపు ప్రాణానికి సంబంధించిన విషయాలు. ఏది మనం చెప్పుకున్నాం ప్రాణ్ పరిధిలోనే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉపవాసం ప్రారంభంలో ఉపవాసం ఉండడం అనేది ఆ విషయంలో మనిషి అయిపోయింది. తను ఉండొచ్చు ఉండకపోవచ్చు ప్రారంభం అల్లాహ్ ఉండాలా. భగవాలు ఏమన్నారంటే ఎవరైతే ఉండాలనుకోవడం లేదు ఎవరైతే ఉండాలనుకోవడం లేదో వారు ఆ ఉపవాసానికి బదులుగా ఒక నిషేధ అన్నం పెట్టాలి. నిషేధకు అన్నం పెట్టాలి అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉండలేదంటే ఒక నిషేధకు అన్నం పెట్టాలి. ఈ చర్చ ప్రారంభంలో ఉంది. ఈ చర్చ ప్రారంభంలో ఉంది. తర్వాత అవతరించిన ఆయన ఏదైతే ఉందో ఆయన ఏమిటి రమదానది ఇక మీద ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో తల్లి చేస్తాం వారు ఉపవాసం ఉండి తీరాల్సిందే. ఉపవాసం ఉండి తీరాల్సిందే అనే ఆదేశం ఎప్పుడైతే అవతరించిందో ఈ ఆయన ఎప్పుడైతే అవతరించి ప్రతి వ్యక్తి ఉపవాసం ఉండి తీరాల్సిందే. ఇక మన సమాజంలో మనం గమనించామంటే ముస్లిం సమాజంలో ముఖ్యంగా పల్లె వాతావరణంలో చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లె నుంచి కుటుంబానికి వచ్చిన వారిని వారి గురించి అని మనం చెప్పుకోవచ్చు. పల్లె వాతావరణం దరిద్రులైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అదే ఊరికి చెందిన లేదంటే అదే పల్లెకు చెందిన నిరుపేదలు కొందరిని ఎంచుగా తీసుకుని వారికి ఒక్క యొక్క నెలకు సరఫరా సరిపడాయని భాషను ఇచ్చేసి మాకు బదులుగా మీరు ఉపవాసం ఉండండి అంటున్నారు. వారు కూడా మీరు ఏదో మాకు ఉపకారం చేశారని వీలైపోతూ ఆ జనగ రాజీ తీసుకొని వారికి బదులు వాళ్ళు ఉపవాసాలు పాటించలేదు. ఉపవాసం ఎవరి మీద అధికారించాడు? దరిద్రుల మీద నిపేదల మీద అందరి మీద సమానంగా ముస్లిం అనే ప్రతి వ్యక్తి మీద ఉపవాసాన్ని విరిగాలించాడు. పేదలు వారి ఉపవాసాల వల్ల ఉండాల్సి ఉంది, దళితులు వారి ఉపవాసాల వల్ల ఉండాల్సి ఉంది. ఈ విధంగా నెలసరి ఒక రాజ్యాన్ని ఒకరికి ఇచ్చేది తమ బదులుగా వారు అంటే ఇక్కడ ఏమిటి దయాజాలి ఉందా లేదంటే ఆయా ప్రజలు గురి చేయడమా? మీరు ఆకలి బాధని గురించి మేము కావాలంటే నాలుగు ఉపాయి చేస్తుంటే ఉందండి. మరి వాళ్ళకి పుణ్యం వస్తుందా? ఎవరైతే అలా రాజ్యం తీసుకుని ఉంటున్నారో వారికి పుణ్యం వస్తుందా? రాదు. మరి ఎవరైతే రాజ్యం ఇస్తున్నారో వీరికి పుణ్యం వస్తుందా? రాదు. ఎందుకు ఈ విధి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ వారు స్వయంగా ఆ విధి నిర్వర్తించాల్సి ఉంది. వేరే వారి నిర్ణయానికి ఇక ఉపవాసం ఎప్పుడు మనం ప్రారంభించాలి? అందులో ప్రారంభించే అప్పుడు ఒక ఆదేశం తెలుసుకోవాలి. దానికి పద్ధతులు రెండు. ఒకటేమిటి పూర్వమానం ఏదైతే ఉందో 29 రోజులు లేదంటే 30 రోజులు 31 కానీ 28 కానీ అక్షరం కానీ పురాణం కానీ ఒకటి 29 లేదంటే 30 రోజులు ఒక నెలలో మనం ఎలా మానేస్తున్నాం చంద్రబాబు నుండి
చివరి 9 రోజులు అయిన తర్వాత ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. సాక్ష్యం ఇచ్చారు, మేము నెలవంకం చూశాము, మేము నెలవంకం చూశాము. ఒక ఇద్దరు వ్యక్తులు తెలుగు వచ్చు ముస్లింలు వచ్చి సాక్ష్యం ఇస్తే పూర్తి కాలేదు కదా అని వ్యక్తి అని అలా 29 రోజులు కనబడలేదంటే ప్రస్తుత కాలంలో మనం తీసుకున్నట్టయితే ఉదాహరణకు అరబ్బు దేశాలు ఎన్నైతే ఉన్నాయో చాలా పది దేశాలు తన సౌదీకి పట్టుబడి సౌదీలో ప్రకటించే దాదాపు అరబ్బు దేశాల ఉపవాసం సౌదీ రేడియో కానీ టెలివిజన్ కానీ టెలివిజన్ చేయడం ఒక వెళ్ళి చదువు చూస్తుంటారు. ప్రకటన వచ్చినట్టే ఉపవాసం ఇది సభమైనదనా ఎందుకంటే హిలాల్ కమిటీ అనేది సపరేట్ వాళ్ళు ఒకటి పెట్టి ఉంటారు. ఆ హిలాల్ కమిటీ పని ఏమిటంటే చదువు చదవటానా లేదా అని నిర్ధారించారు. ఆ నిర్ధారణ జరిగినాక ప్రభుత్వ వర్గ పరంగా వాళ్ళు ప్రకటన చేస్తారు. ఆ ప్రకటన అందరికీ ఆమోదంతో కనుక మన భారతదేశంలో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వారికి హైదరాబాద్, మరోపట్ల పరిసరాల్లో అనేది మరోపట్ల, ఇలా రాష్ట్రానికి రాష్ట్రానికి అనేవి ప్రత్యేకమైన ప్రకటనలు ఉన్నాయి. అక్కడ ప్రకటన జరిగిందంటే ఇంత పల్లెల్లో ఉన్నవాళ్ళు ఉపవాసం పట్టుకోవాలి, ఆ కనబడలేదు కదా అని ఉపవాసం ఉండేది తెలియదు. అంటే ఇది పండ దీవానాన్ని సూచిస్తుంది. ఎవరికి వాళ్ళు ఎవరు వాళ్ళు జీవించడం కాకుండా కొన్ని విషయాల్లో వాళ్ళు సమైక్యత కలిగి ఉండాలి. కొన్ని విషయాల్లో వాళ్ళు సమైక్యత కలిగి ఇది ఇంకా మీ వరకు చేరవలసిన సమాచారం గురువారి ఒక ఆలస్యమైంది. ప్రస్తుతం నేటి సమాచారానికి మనం వచ్చినట్లయితే ప్రాణ్ జనతా విశిష్టం జనతా విశిష్టం సమాపక్క ముందుల ఉపవలసిన వారు ఏమంటారంటే అంటే
జన్మలో ఒక పాఠం. ఆ మాటేంటి? సంతతులతో అన్నారు, ఏమన్నారు? వీళ్ళు ఉత్తములు స్వయంగా పురాణం నేర్చుకొని ఇతరులకు నేర్చేవారు అన్న వార్త ధరని నేను కానీ అలాగే ప్రజలు మేలు
పురుషులకు సమానం, పురుషులు అయితే మూడు గంటలకు సమానం. అంటే ఆ సంపూర్ణ ఎంతగా గొప్పగా మీరు భావిస్తున్నారో దానికన్నా గొప్పయోగి ప్రాంతం యొక్క ముఖ్యమంటే చంద్రుడు వంటిలో కేవలం ఐహిక పరమైన అవసరాలు మీరు రాయబడి ప్రాణ యొక్క ఒకే ఒక్క వాక్యం వల్ల మనిషి ఏమన్నా జీవితాన్ని కురాన్ చదివే వారి ఉపమానం ఇచ్చారు. ఒక వ్యక్తి కురాన్ను నేర్చుకున్నారు, ఒక వ్యక్తి కురాన్ను నేర్చుకున్నారు అమలు వ్యక్తి కురాన్ను నేర్చుకున్నారు అమలు పరచడం లేదు. కురాన్ను నేర్చుకున్నారు అమలు పరచడం, ఒక వ్యక్తి కురాన్ను నేర్చుకోలేదు అమలును పరచడం. ముగ్గురు వ్యక్తుల ఉపమానం ఎవరైతే కురాన్ను నేర్చుకున్నారో అమలు పరుచుకోవాలని ఉపమానం ఎలాంటి అంటే తాయి ఒక పండు లాంటి, ఆ పండు ఆకారం చాలా అందంగా ఉంది, పండు ఆకారం చూడడానికి చాలా అందంగా ఉంది, తినడానికి కూడా చాలా అందంగా చాలా పండు ఆకారం బాగుంది తినడానికి కూడా ఎవరైతే కురాన్ నేర్చుకొని పారాయణ దిగడం పారాయణ దిగడం లేదో వారి చేసుకుని అమలు పట్టడం లేదో వారి ఉదాహరణ ఎలాంటిది చూడడానికి పాపం తిరగడం ఎవరైతే కురాన్ నేర్చుకుని అమలు పట్టడం లేదో వ్యాపారం పట్టలేదు. ఖురాన్ యొక్క ఖురాన్ని ఫాలో అవ్వడం అవ్వడాన్ని బట్టే మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది నిర్ధారించడం అనేది ఇక్కడ జరిగింది. ఇక పోయినట్లయితే మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఖురాన్ లో కొన్ని ముఖ్యమైన ఖురాన్ ఉదాహరణకు అలాగే ప్రస్తుతం యొక్క
దర్శించే వాళ్ళు కదా, మరి ఏడాది పొందాలని మనం ప్రాణం పూర్తి చేసుకున్నామా అనేది మనం ఆలోచించాలి. ప్రాణం చెప్పడానికి మనం చెప్పుకోవాలి, మన జీవితాలు అంతగానే అవి స్వీకరించబడతాయి. ఒక వ్యక్తి అంటున్నాడు, నేను నేర్చుకున్నది మర్చిపోయాను అంటున్నాను. అంటే అతను అలా చెప్పడం అనేది ఏంటి, నిజంగా అతను మర్చిపోలేదు, అతను మర్చిపోయేలా తీయడం జరిగింది. ఎందుకు జరిగింది, ప్రపంచంలో ఒకే ఒక గ్రంథం ఎంత వహిస్తే పూర్తి గ్రంథం అయిపోతుంది, అత్యంత వహిస్తే ఎంత చేసుకున్నామంట ధన్యవాదాలు.